children. Good morning, children. How are you, children? Fine. Okay, పిల్లలు, ఈ రోజు నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఆ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. అందునుండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. మీరు దానికి సరైనటువంటి సమాధానాలను చెప్పండి. ఓకేనా పిల్లలు? పిల్లలు, చిత్రాన్ని చూడండి. చిత్రంలో వివిధ రకాల ఆకారాలలో ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి కదా. బంతి ఆకారంలో కొన్ని వస్తువులు, జోకర్ టోపీ ఆకారంలో కొన్ని వస్తువులు, పీప ఆకారంలో కొన్ని వస్తువులు, ఇటుక బ్రిక్ ఆకారంలో కొన్ని వస్తువులు చిత్రంలో కనిపిస్తున్నాయి కదా పిల్లలు. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. వాటికి సరైనటువంటి సమాధానాలను చెప్పండి. చిత్రంలో బంతి ఆకారంలో ఉన్నటువంటి వస్తువుల పేర్లను చెప్పండి. చిత్రంలో బాల్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? చిత్రంలో బంతి ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు క్రికెట్ బాల్ మరియు గోలి మార్బుల్. చిత్రంలో జోకర్ టోపీ ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు ఏమిటి? జోకర్ టోపీ ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు క్యారెట్, బొంగరం టాప్ మరియు ఐస్ క్రీమ్ కప్. పీపా ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు ఏమిటి? చిత్రంలో పీపా ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు డ్రమ్, వాటర్ డ్రమ్, చెక్క దుంగ, దీనినే ఇంగ్లీష్లో లాగ్ అని కూడా అంటాము, మరియు టూత్ పేస్ట్. చిత్రంలో ఇటుక ఆకారం బ్రిక్ షేప్ ఉన్నటువంటి వస్తువుల పేర్లను చెప్పండి. చిత్రంలో ఇటుక ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు మ్యాచ్ బాక్స్, అగ్గిపెట్టే, ట్రంక్ బాక్స్, బిస్కెట్ ప్యాకెట్, బుక్, డైస్, రూబిక్ క్యూబ్ మరియు ఐస్ క్యూబ్, ఇవి ఇటుక బ్రిక్ ఆకారంలో ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు ఇటుక ఆకారం గురించి తెలుసుకుందాం. ఇటుకకు అంచులు, మూలలు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, ఇది ఒక స్పాంజ్. ఇది ఏ ఆకారంలో ఉంటుందో మీకు తెలుసు కదా పిల్లలు? అవును, ఇది ఇటుక ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇందులో చూడండి, వీటిని అంచులు అని అంటాము. ఇంగ్లీష్లో అయితే వీటిని ఎడ్జెస్ అని కూడా అంటాము. పైభాగంలో ఇటువైపు ఇటువైపు ఇక్కడ అక్కడ అంచులను కలిగి ఉంది. చూడండి ఒకసారి, ఈ ఇటుక ఆకారం గల వస్తువు అయినటువంటి స్పాంజ్కి మనము ఎన్ని అంచులు, ఎడ్జెస్ కలిగి ఉన్నాయో ఒకసారి మనము చూద్దామా పిల్లలు? చూడండి, ముందు ఈ సైడ్ చూసేది ఉంటే ఇది ఒక అంచు, రెండు, మూడు, నాలుగు. ఈ భాగంలో స్పాంజ్కి ఎన్ని అంచులు ఉన్నవి? మొత్తం ఈ భాగంలో నాలుగు అంచులు. 1, 2, 3, 4.
4. ఓకేనా పిల్లలు? అలాగే ఇటు సైడ్ చూస్తే ఇటు కూడా 4 అంచులు ఉన్నాయి. 1, 2, 3, 4. ఇటువైపు 4, ఇటువైపు 4. టోటల్ ఈ రెండు భాగాలు కలిపి మనకు 8 ఎడ్జెస్ కలవు. చూడండి, అలాగే ఈ ముందు భాగాన్ని చూస్తే ఇది ఒక ఎడ్జ్, ఇది కూడా ఒక ఎడ్జ్ అంచు. ఈ మొత్తం ఇటు సైడ్ 4, ఇటువైపు 4, 8, 9, 10. అలాగే వెనుక భాగంలో పిన్ సైడ్ చూడండి, 11, 12. ఇవి మనకు వచ్చేస్తున్నాయి. అంటే ఇటుక ఆకారంలో గల వస్తువులకు అంచులు మొత్తం ఎన్ని కలవు? 12 అంచులను కలిగి ఉంటుంది. పిల్లలు, ఇంతకుముందు మనము ఎడ్జెస్ అంచులను గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్రిక్ షేప్లో ఉన్నటువంటి స్పాంజ్ యొక్క కార్నర్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనము వీటిని ఎడ్జెస్ అని అనుకున్నాం కదా. చూడండి, ఈ ఎడ్జెస్ రెండు ఎడ్జెస్ కలిసే వద్ద ఉండే ఈ పాయింట్ని మనము కార్నర్, తెలుగులో అయితే మూలలు అని అంటాము. ఇప్పుడు ఈ బిగ్ షేప్లో ఉన్నటువంటి స్పాంజ్కి ఎన్ని మూలలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామా పిల్లలు? చూడండి, ఈ రెండు కార్నర్స్ వద్ద ఒక మూల, 1, అలాగే 2, 3, 4, 5, 6, 7, and 8. ఈ బ్రిక్ షేప్ ఉన్నటువంటి స్పాంజ్ యొక్క మూలలు అంటే కార్నర్స్ టోటల్ మనకి ఎన్ని వచ్చినాయి పిల్లలు? 8. పిల్లలు, చిత్రాన్ని చూడండి. చిత్రంలో కనిపిస్తున్నది జోకర్ హ్యాట్ కదూ. ఇప్పుడు మనము జోకర్ హ్యాట్ ఆకారానికి ఎన్ని ఎడ్జెస్ అంచులు మరియు కార్నర్స్ మూలలు ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఒకసారి చిత్రాన్ని చూడండి. జోకర్ హ్యాట్ యొక్క పైభాగంలో మూలను గుర్తించడం జరిగింది. జోకర్ హ్యాట్ ఆకారానికి కేవలం ఒక మూల, 1 కార్నర్ మాత్రమే కలదు. అలాగే జోకర్ హ్యాట్ యొక్క క్రింది భాగంలో అంచు, ఎడ్జ్ గుర్తించడం జరిగింది. జోకర్ హ్యాట్ ఆకారానికి అంచు, ఎడ్జ్ కూడా ఒకటే కలదు. కావున జోకర్ హ్యాట్ ఆకారానికి మూల, ఒక మూల మరియు ఒక అంచు మాత్రమే కలదు. 1 ఎడ్జ్ అండ్ 1 కార్నర్.